పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలో ఫ్యామిలీ ఫిజిషియన్ విధాన కార్యక్రమాన్ని ఎంపీపీ ఎందుకోరి శ్రీహరి రాజు శుక్రవారం ప్రారంభించారు అగ్రహారం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం జగన్ అనేక నూతన కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ద్వారా మంచానికే పరిమితమైన రోగులకు అత్యవసర వైద్య సేవలు ఇంటికే అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి పంజా ధర్మతేజ్ మాట్లాడుతూ పద్నాలుగు రకాల పరీక్షలు అరవై ఏడు రకాల ఔషధాలు ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు టెలి కన్సల్టెన్సీ స్పెషలిస్ట్ వైద్యుల అవసరమైతే రోగులకు సైతం ఆ సౌకర్యాన్ని అందిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు మొన్న లూరి సువర్ణలక్ష్మి బీసీసీఎల్ జిల్లా అధ్యకుడు సురవరపు వెంకటాచార్యులు మాజీ సర్పంచ్ కౌరు కోటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి జేవీటీ నాయుడు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముద్దు భరోసాకి ఆరోగ్యశ్రీకి అలాగే ఎడ్యుకేషన్ మీద పథకాలు విస్తరిస్తున్నారు అలాగే ఆ భాగంగా మన ఆరోగ్యశ్రీలో కూడా ఫ్యామిలీ వెస్ట్రన్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈరోజు హెల్త్ సెంటర్లో ప్రతి నెలలోని ప్రతి విలేజ్లో రెండు రోజులు విజిట్ చేస్తూ ఉంటారండి అలాగే నైంటీ వన్ ఓపీలు చూస్తూ ఉంటారు అలాగే మధ్య వన్ టు లంచ్ తర్వాత టూ టు ఫోర్ అలాగే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరికి కూడా ఇంటికి వెళ్ళి ఆ యొక్క మెడికేషన్ అంతా చూస్తారండి డాక్టర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో నెలకి రెండు సార్లు మనం ఫ్యామిలీ ఫిజియన్ కాన్సెప్ట్ రన్ చేస్తామండి ప్రతి విలేజ్కి నెలకి రెండు సార్లు మనకి వన్ జీరో ఫోర్ వెహికల్ వస్తుంది ఇక్కడ మార్నింగ్ మనం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సర్వీసెస్ చూస్తామండి తర్వాత మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు సివియర్ ఇల్ పేషెంట్స్ అంటే బెడెడ్ అయిన పేషెంట్స్ని వెళ్ళి మానిటర్ చేస్తాము అలాగే యాన్ హెటల్స్ చూస్తాము స్కూల్ హెల్త్ చూస్తాము అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల్ని కూడా మానిటర్ చేస్తామండి పద్నాలుగు రకాల టెస్ట్లు అరవై ఏడు రకాల డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయి మనకి సో మాక్సిమం సర్వీసెస్ ఇక్కడ ఇస్తాము ఒకవేళ మనకి ఇక్కడ అవ్వకపోతే దీని టెలికన్సల్టెన్సీ పద్ధతిలో స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా మనము కాల్ చేసి వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ డిస్పెన్స్ చేస్తామండి ఇక్కడ వీలు పడని వైద్యము హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలంటే అది కూడా ఇక్కడ నుంచి మనం రిఫరల్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా పంపిస్తాం సార్ ధనికులకు ఉండే ఫ్యామిలీ డాక్టర్ అన్నది ఇప్పుడు పేద ప్రజలకు కూడా ఆయన కల్పించారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతీ నెల రెండు రోజులు పొద్దున పూట ఓపించి చూస్తారు మధ్యాహ్నం నుంచి మన హెల్త్ సెంటర్కి రాలేని పేషెంట్లు వద్దకు స్వయంగా వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ కూడా ఏమన్నా ఇంకా వింటే పై డాక్టర్లు కూడా రిఫర్ చేసి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ క్లినిక్ ద్వారా చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎన్ఆర్ ప్రగ్రహం ప్రజలు అలాగే ప్రతి గ్రామంలోని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంటింటికి మన సేవ లాగా ఇంటింటికి వైద్యం అన్నట్టుగా పంపించి డాక్టర్లను గ్రామంలోనే పెట్టి ఈ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు ప్రజలు ఈ సర్వీస్ని అందుకుని మనం ఎక్కడికి వెళ్ళాక అవసరం లేదు చాలా వరకు ఇక్కడే మనకి కూడా ఆరోగ్య నిమిత్తం ఇక్కడే పూర్తవుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలంతా